తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు మరియు దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను నిన్న మధ్యాహ్నం రేణిగుంట ఎల్లమ్మగుడి వద్ద ముందస్తు సమాచారంతో సిఐ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు అప్రమత్తమైన గాజుల మండ్యం ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది సహాయంతో వాహనాలను తనిఖీలు చేశారు. అందులో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కేజీల 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురించి గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ లో తిరుపతి అర్బన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ మరియు రేణిగుంట డిఎస్పీ రామచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు ముద్దాయిలు మనకి గంజాయితో దొరకడం జరుగుతుంది. దాంట్లో ఫర్దర్ గా విచారణ చేసినప్పుడు వీరు నారాయణవనం పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో ఎవరైతే ప్రేమ జంటలు ఎప్పుడైతే ఊరికి దూరంగా కానీ లేదైనా అబాండెడ్ ప్లేస్లో కానీ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనానికి పాల్పడ్డారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బంగారము అలాగే వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేశారు. సో తర్వాత ఫర్దర్గా విచారణ చేసినప్పుడు వీళ్ళ స్వాధీనంలో కొన్ని బైక్స్ అలాగే ఒక ఆటో కూడా ఉన్నట్లు మనకు తెలిసింది. ఇంకా కూడా ఏమైనా నేరాలు పాల్పడి ఉంటారని మాకు అనుమానంగా ఉంది. కాబట్టి ముందుగా వీళ్ళని పోలీస్ మన జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చి తర్వాత ఫర్దర్గా విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ ముఖ్యంగా ముద్దాయిల పేర్లు గల్లా హేమచంద్ర నాయుడు. ఒక్కొక్కళ్ళు ఇంకా చాలా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు వీళ్ళు. గల్లా హేమచంద్ర నాయుడు ఇతను తవణంపల్లి నేటివ్ చిత్తూరు జిల్లా. తర్వాత తెల్లమేకల అవనాక్షయ్య ఇతను పుత్తూరు టౌన్ అతను. కొండరాజు రత్తయ్య ప్రకాశం జిల్లా అతను కొండరాజుపల్లి చంద్రశేఖరపురం. కొండరాజు సురేష్ ఇతను కూడా చంద్రశేఖరపురం. తోటి శ్రీధర్ పాతపాలెం మైరాల మండలం. వీళ్ళంతా కూడా జైల్లో ఒకరికొకరికి పరిచయాలు ఏర్పడి తర్వాత ఒక కూటమిగా ఏర్పడి ఈ విధంగా అన్ని రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా 2 వీలర్స్ పార్క్ చేసున్నా అలాగే ఆటోస్ పార్క్ చేసున్నా వాటిని దొంగతనం చేయడం వాటిని తర్వాత అమ్ముకోవడం వాటిని ఎంజాయ్ చేయడం లాంటి వాటికి అలవాటు పడున్నారు. సో ఈ రోజు వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఫర్దర్ విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. రికవరీ దాదాపుగా 50 గ్రాముల బంగారము అలాగే 8 మోటార్ సైకిల్ ఒక ఆటో ఈ రోజు రికవరీ చేస్తారు. 200 గ్రాములు వాళ్ళ స్వాధీనంలో 50 గ్రాములు. వారందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటి అంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా 2 వీలర్స్ వినియోగించేటప్పుడు దానికి భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా యాప్స్ కానివ్వండి, జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నప్పుడు అలాంటి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఉంటే అలాంటివి బిగించుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. అలాగే అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మనం ప్రయత్నం చేస్తే కొన్ని డివైజెస్ ఉన్నాయి, దొంగతనం జరిగిన వాటిని అలర్ట్ చేసే విధంగా వాటిని కూడా వినియోగించుకుంటే మంచిది. తర్వాత ఎవరైతే ప్రేమ జంటలు కానీ ఎవరైనా కానీ అంటే యువతి యువకులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి ఇలా పాల్పడినప్పుడు వెంటనే మనకి పోలీసుకు కానీ కంప్లైంట్ కానీ వస్తే ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు దేనికి భయపడకుండా ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి నేరస్తులు మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఎప్పుడు కంప్లైంట్ చేయడం వదిలేస్తామో ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనకి నారాయణవనం పిఎస్ లిమిట్స్ లో జరిగింది, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద కేసు కట్టి ఈ ప్రేమ జంటలపై బంగారు తీసుకుంటారు అన్ని రకాలు. ఇంతో రత్తయ్య అయితే హౌస్ బ్రేకింగ్ కూడా చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైక్.